మహబూబ్ నగర్ జిల్లాలో నువ్వానే నాన్నట్టుగా పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కొడంగల్ నియోజకవర్గం సర్చకాన్పేటలో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తల వాహనాలపై రేవంత్ అనుచరులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడ్డారని కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతాననే భయంతోనే మా కార్యకర్తల మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళా కార్యకర్తలను చూడకుండా రేవంత్ అనుచరులు దాడులకు తెగపడ్డారని, బీఆర్ఎస్ వాహనాలను ధ్వంసం చేసి హంగామా సృష్టించారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను లాక్కున్నారని అన్నారు. కేటీఆర్ రోడ్ షోను చూసి రేవంత్ రెడ్డికి పొలిటికల్ ఫీవర్ పట్టుకుందని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఒక మూడు కార్లలో ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి జిమ్మికుల మనిషి, ఈరోజు ఓడిపోతానే భయంతో, నేను కొడంగల్ గెలవలేననే భయంతో దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. సజకాన్పేటలో నాలుగు కార్లను ధ్వంసం చేసి ఈరోజు ప్రచారాన్ని అడ్డుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకుంటాం, ఓట్లాడుగుతాం, ప్రజల నిర్ణయం ఉంటుంది తప్ప ఇట్లాంటి దాడులు చేయొద్దు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి, ఇట్లాంటి దాడులు మళ్ళొకసారి చేస్తే సహించేది లేదు. దాడులకు ప్రతి దాడులు జరుగుతాయి. మేము ఎందుకంటే శాంతియుతంగా ఉన్నాం, ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నాం. మేము గ్రామ గ్రామం ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నాం. మీరు ఎక్కడ ప్రచారాలు చేయడం లేదు. అడ్డదారిగా డబ్బులు వంచడం, మందు వంచడం, దాడులు చేయడం తప్ప గ్రామ గ్రామంకి వచ్చి ప్రచారం చేయండి, ఓట్లు అడగండి. మీరు చేసిన పనులు చెప్పండి, గ్రామాలలో చెప్పి ఓటు అడగాలి. ఎక్కడ చేసింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి దాడులతో భయపెట్టి గెలవాలని చూస్తూ ఉన్నాడు. వడంగల్ ప్రజలను నేను కోరుతున్నా, ఒకటే కోరుతున్నా, అష్టబాల ఇంతకుముందు కూడా జిమ్మికి చేసి గెలిచినాడు. ఆయన కారణం మీద ఆయన రాలేసుకొని పెద్ద ఏదో జరిగిపోయిందని చెప్పి జిమ్మికి చేసి గెలిచింది మొట్టమొదటిసారి. అలాంటిది మళ్ళీ జరగాలని చూస్తూ ఉన్నాడు. కొడంగల్ ప్రజలు ఎవరు జిమ్మికులు నమ్మరు. అష్టబాల సంఘటన తెలుసు వాళ్ళకి ఏం జరిగిందో. మళ్ళీ ఇంకోసారి అష్టబాల లాగా చేసి గెలుతామని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. నీకు అది ప్రజలను అంతా గమనిస్తున్నారు. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్తో గెలిపోబోతున్నారు కొడంగల్ ప్రజలు.